చెప్తాం. లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ ఒకరిని పెట్టడం, అదేవిధంగా కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం, వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో వర్క్ ఎండాస్ చేయాలి ఇదంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక 10 డేస్లో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతోనే ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైట్స్ ఏ రకంగా చేయాలి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాం, ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా, అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదుని బట్టి వాళ్ళకి రివార్డు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక 1 వీక్లో వీలైతే 1 వీక్ లోపలే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ప్రజలందరికీ కూడా కన్వీనియంట్గా ఉండే నెంబర్ కూడా ఇస్తాం. అదేవిధంగా అందులోని కూడా ఎందుకంటే మేము పర్టికులర్గా చెప్తున్నామండి, చాలామంది కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పడానికి భయపడుతున్నారు, ఎందుకంటే సొసైటీలో వాళ్ళని ఏ రకంగా చూస్తారు అని చెప్పి బెంగపడుతున్నారు. అలాగనే బయటకు వచ్చి నా పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పలేకపోతున్నారు, అలాగనే వాళ్ళని తీసుకెళ్లి ఏ రీహాబిలిటేషన్ సెంటర్లోని కూడా పెట్టే పరిస్థితులు కూడా కనిపించట్లే. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాం, ఈ డీఎడిక్షన్ సెంటర్స్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లోనే చూసుకుంటే ఒక కేజీహెచ్లో డీఎడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ కనుక వాళ్ళు ఓపీలో వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు తిరిగి మనకి మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి పంపించుకుంటారు. అలా కాకుండా ఈరోజు నేను ప్రెసెన్స్ కూడా నేను మొన్న వైజాగ్ సెంట్రల్ ప్రెసెంట్ కూడా మేము చూస్తున్నాం, అక్కడున్న హాస్పిటల్స్ లోపల కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఈరోజు సబ్ కమిటీలో ఒక చర్చ అయితే జరిగింది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది దాని మీద కూడా దృష్టి పెట్టుకునే పరిస్థితి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచే, ఇందాక ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఆ రోజు డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఎస్పెషల్లీ 10th క్లాస్ వరకు ఒక మన స్కూలింగ్ రెసిడెన్షియల్ స్కూలింగ్ ఇస్తున్నాం, బట్ ట్రైబల్ దగ్గరకు వచ్చేసరికి ప్లస్2కి వరకు కూడా నిర్బంధంగా మనకు ఆ విద్యను కూడా మనం అందించగలిగితే, అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి కాలేజెస్ లేక కొంతమంది వీటిని డైవర్ట్ అవ్వడం, తర్వాత కొంచెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం, ఇలాంటి వాటి అన్నిటి మీద, అంటే ఒకటేంటంటే ఎక్కడ జరుగుతుంది రూట్ని కొంచెం మనం కనుక్కోవాలి, అక్కడ నుంచే మన చర్యలు అనేవి స్టార్ట్ చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఇంత ఇన్డెప్త్గా దీని మీద చర్చ జరగడం జరిగింది. నాకు తెలిసి ఒక గంజాయి మీద డ్రగ్స్ మీద ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఇంత మేరకు ఇంత ఇన్డెప్త్గా చర్చించుకున్న ఏకైక గవర్నమెంట్ కూడా ఇదేనేమో నిజంగా, ఈ విషయం మనందరం కూడా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఇప్పుడు వరకు ఒక లెవెల్లో మనం ఆలోచించాం, ఇంతవరకు నేను మన సబ్ జైలుకి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు విజిట్ చేసినప్పుడు అందరూ ఎస్టీస్, మ్యాక్సిమం 80% ఎస్టీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యాక్సిమం క్యారియర్స్, అంటే 10,000కి 5,000కి ఆ ప్యాకెట్ అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే వాళ్ళే మ్యాక్సిమం దొరికారు, వాళ్ళకి కూడా 11-12 నెలల నుంచి బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేక కుటుంబాలన్నీ బయట ఉండిపోయినా కూడా అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపించింది. 11-12 నెలల నుంచి రిమాండ్ ఖైదీలుగా చిన్నపిల్లలు నేను చూస్తే ఆశ్చర్యపోయాను, 15 సంవత్సరాల నుంచి 23-24 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 50% ఉన్నారు, 50% ఉన్నారండి, నిజంగా ఆశ్చర్యం. వాళ్ళందరినీ నేను మాట్లాడితే ఒక్కొక్కరు వాళ్ళు బాధ చెప్తున్నారు. సో నేనేంటంటానండి, ఇది కాదు మనం చేయాల్సింది, కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో అసలు వీళ్ళు ఆ పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో మెయిన్ వాళ్ళని టార్గెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాం, రేపొద్దున్న మేము రికార్డ్స్ అన్ని బయటకు ఓపెన్ చేస్తాం. చాలామంది ఏంటంటే 180 డేస్ ఛార్జ్ షీట్ కనుక ఓపెన్ చేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది, డిఫాల్ట్ బెయిల్ ద్వారా బయటికి వెళ్ళి ఈరోజు సస్టైన్ అవుతున్న వాళ్ళందరి లిస్ట్ కూడా తెప్పించుకుంటాం, అసలు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అంటే ఈ విషయాలను అంత కూలంకషంగా మేము కూడా చూసుకున్నాం. మేము యాక్షన్ తీసుకునేది కూడా రూట్ లెవెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాటి మీద కూడా దృష్టి పెడతాం, ఎవరెవరు చేతులు మారుతున్నాయి, డబ్బులు ఎవరెవరు చేతులు మారుతున్నాయి, ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మనకి సబ్ వాళ్ళు ముఖ్యంగా డీజీపీ గారు దీని మీద కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని రాబోయే కాలంలో, అంటే ఇప్పుడు 100 డేస్ మేము ఒక ప్రోగ్రామ్, ఒక షార్ట్ టైం ప్రోగ్రామ్, ఒక 2 ఇయర్స్ లాంగ్ టైం ప్రోగ్రామ్, ఈ 100 డేస్లోని కూడా మన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం, 100 డేస్లోని ఏదో మేము మెరాకిల్ చేసేస్తామో మేము కంప్లీట్గా రూట్స్ నుంచి బయటకు లాగేస్తామో కాదు, ప్రివెన్షన్,
గవర్నమెంట్ వచ్చింది, ఫర్మ్ గా ఉంది. డెఫినెట్ గా హానరబుల్ సీఎం గారు అయితే దీని మీద ప్రాపర్ వేలో ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని తగ్గించాలి, ప్రివెంట్ చేయాలి. మనం ఎక్కడైనా పిల్లలకి కూడా మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, చిన్న పిల్లల దగ్గర మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని శిక్షలు పడే వరకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఇంతకు ముందు మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే, డ్రగ్స్ అనేసరికి అది దాని మూలం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ చూపించే పరిస్థితి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఈ చుట్టుపక్కల మనకి పక్కన బోర్డర్లో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొంతమేరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంతమేరకు జరుగుతుంది. బోర్డర్ స్టేట్స్ నుంచి కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం, వాళ్ళ హోమ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ సీఎంస్ కూడా మేము మాట్లాడతాం, వాళ్ళకి కూడా లెటర్స్ పెడతాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. దీన్ని మేము ఏమంటామంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా కంపల్సరీగా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది కూడా ఉండాలి. దాని గురించని టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము పర్టికులర్గా ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం. దీని ద్వారా తల్లిదండ్రులు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు ఈ గంజాయికి కానీ డ్రగ్స్కి కానీ బానిసైపోతే వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచి ఆ పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా వైద్యపరమైన వాళ్ళకి కూడా సేవలు చేయడానికి కూడా అందించడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. మేడం ఒకసారి గిరిజనులకు సంబంధించి ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు మేము ఏం పెట్టాలనుకున్న దాని మీద కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సబ్ కమిటీలో గంజాయిని నియంత్రించాలి, నిర్మూలించడం అనేది దీర్ఘకాలికంగా వచ్చింది, కానీ ముందు నియంత్రించాలి. నియంత్రిస్తే కానీ బయట జరుగుతున్నటువంటి చాలా రకాలు, అది దోపిడీ కానీ అత్యాచారం కానీ ఏది జరిగినా దానికి చివర ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా గంజాయే కనిపిస్తుంది. ఎక్కడ